अमरावती రైతులకు న్యాయం చేయాలని రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు। స్థానిక జాంపేట గాంధీ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు। అనంతరం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆ ప్రాంత రైతులు 300 రోజులుగా ఆందోళన చేస్తుంటే ఒక్క రోజైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లి వారిని పరామర్శించలేకపోయారని విమర్శించారు। రాష్ట్రం విడిపోయినాటి నుంచి రాష్ట్ర ప్రజలతో ఒక మంచి రాజధాని కోసం కలలు కన్నారని రాష్ట్ర ప్రజల కోరిక మేరకే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సరైనవి కాదని సూచించారు। అమరావతి రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు। షాప్ మాజీ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాల్ రాయుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశీ నవీన్ కుమార్, తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, మాజీ ఫ్లోర్ లీడర్ వర్రి శ్రీనివాసరావు, నాయకులు ఉప్పులూరి జానకిరామయ్య, హితకారిణి సమాజం చైర్మన్ యాళ్ల ప్రదీప్, మార్కండేయస్వామి ఆలయం మాజీ చైర్మన్ మజ్జి రాంబాబు, టీడీపీ బీసీ నాయకులు దాశం ప్రసాద్, కుడుపుడి సత్యబాబు, పితాని కుటుంబరావు, గరగ మురళి, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, బెజవల రాజకుమార్, ద్వారా పార్వతీ సుందరి, తంగెళ్ళ బాబీ, సింహ నాగమణి, మర్రి దుర్గా శ్రీనివాస్, నాయకులు బెజవాడ వెంకటస్వామి నాయుడు, మరుకుర్తి రవి యాదవ్, కవులూరు వెంకటరావు, నందు, కర్రి కాశీ విశ్వనాథ్, జమ్మి సత్యనారాయణ, చాపల చిన్నిరాజు, తంగేటి సాయి, యాళ్ల రవి, మజ్జి సోమేశ్వరరావు, బేసర చిన్ని, చుక్కాకుల వెంకటేశ్వరరావు, బీబీవి శివారెడ్డి, శ్రీను, కాశీరాజు, ఉర్లంకల లోకేష్, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, గరికిన రామారావు, అట్టాడ రవి, దుత్తరపు గంగాధర్, త్రినాథ్, గణపతి శివ, శేఖర్ రెడ్డి, వల్లూరి శ్రీను, శెట్టి జగదీష్, తురకల నిర్మల, బర్ల గిరిజ, మేసాల నాగమణి, రమణ, కానేటి ప్రభు, కంచిపాటి గోవిందు, శాంసంగ్ ప్రసాద్, విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వం దొన్నబోదు మీద వర్షం కురిసిన మాదిరిగా
ప్రజల యొక్క గోడు పట్టించుకోకుండా వారికి తోచిన విధంగా పరిపాలన చేయడం జరుగుతూ ఉంది. అమరావతి నుంచి రాజధాని తరలింపు చేయడానికి గల సహేతుకమైనటువంటి ఒక్క కారణం చెప్పగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇష్టం వచ్చిన దగ్గర మీరు రాజధాని నగరాన్ని నిర్మాణం చేసుకోవచ్చు. ఈవేళ మీరు చెప్తున్నావు ఏవైతే చెప్తా ఉన్నారో అవన్నీ కూడా కాకమ్మ కథలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానికి అందరూ కూడా గుర్తించారు. ఈవేళ మీరు మూడు రాజధానుల ఆట ఎందుకు ఆడుతూ ఉన్నారో అందరికీ తెలుసు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి పయనింపజేయలేక ఏమాత్రం కూడా అభివృద్ధి చూపించలేక ఇవాళ సంక్షేమ కార్యక్రమాలని సాగుతోటి రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నటువంటి విషయం కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజల సొమ్ముకు కస్టోడియన్గా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వం ఈవేళ ప్రజల సొమ్మును భక్షించే విధంగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క విపరీత పోకడలు ఈ రాష్ట్రం ఎంతమాత్రం ఇక సహించబోదు. అన్ని రాజకీయ పక్షాలతో పాటు న్యాయ వ్యవస్థలు కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నాయనేటువంటి వాస్తవాన్ని మీరు గుర్తెరిగి పరిపాలన సాగించడం మేలు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అమరావతి ఆందోళన రేపటికి 300 రోజుకు చేరుతూ ఉంది. ఇది మీరు గుర్తించాల్సినటువంటి అంశం. దీనికి భిన్నంగా మీరు ఏమాత్రం కూడా ప్రవర్తించినా రాజకీయ చరిత్ర లేకుండా చరిత్రహీనుడిగా ఈ రాష్ట్రంలో మిగిలిపోవడం ఖాయం అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. గత 300 రోజులుగా ఏదైతే నిరసన చేస్తూ ఉన్నారో, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయంతో ముందుకెళ్తా ఉన్నారో, దానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు రాజమహేంద్రవరం సిటీలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ముఖ్యమైన నాయకులందరూ కలిపి అమరావతి రైతులకి బాసటగా ఈ రోజున మా తాలూకు నిరసన ఇక్కడ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు ఏంటి, అందరికీ కూడా ఏదైతే మధ్యస్థంగా ఉండే ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని రాజధానిగా తీసుకోమనడం, 30,000 ఎకరాలు కావాలని చెప్పడం, మరి ముఖ్యంగా వాళ్ళ నాయకులు పదే పదే చెప్పేవారు ఎన్నికలకు ముందు రాజధాని ఇక్కడే ఉంది కాబట్టి అమరావతిలో మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. మరి ఈ రోజున మీరు ఎందుకు మీ నిర్ణయాన్ని మార్చుకుంటా ఉన్నారు? కేవలం మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం, మీ వ్యాపార లావాదేవీల కోసం ఈరోజు మీరు నిర్ణయాలు మార్చుకుంటా ఉన్నారు. ఇది ప్రజలు హర్షించట్లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నారు, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని. ఇది అమరావతి ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు. ఆనాడు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ఉదారంగా ముందుకొచ్చి భూమి ఇచ్చినప్పుడు వాళ్ళందరికీ బాసటగా నిలబడవలసిన బాధ్యత ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రజానికానికి ఉందన్న విషయం గమనించి ఏదైతే నిర్ణయం తీసుకుంటా ఉన్నారో ఈ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.